ఉద్యమకారులు ఆందోళనకారులు రాజ్యాధికారాన్ని స్వీకరిస్తే జనరల్ గా సక్సెస్ కారు ఇక్కడ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితిని మీ నాయకత్వాన్ని విస్మరించి రాష్ట్ర పరిపాలనా బాధ్యతలు మీకే ఇచ్చారు కానీ మీరు అద్భుతంగా ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు ఇదే పద్ధతిలో మీరు పురోగమించండి అని వారు ఆశీర్వదించారు తెలంగాణ రాష్ట్ర సాధన జరిగే వరకు ఉన్నటువంటి ఆవేశం ఉన్నటువంటి ఒక ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం దాన్నంతా కూడా మరింత ఉద్విగ్నం చేయకుండా కార్యాచరణలోకి కార్యరూపంలోకి ఎజెండాలోకి మలచడం అనేది ఒక గొప్ప బాధ్యత చాలా సంక్లిష్టమైన పరిస్థితి చాలా రకాల ఆటపోట్లు ఉంటాయి దాంట్లో అందులో పాత్ర వహించిన వాళ్ళకి అది తెలుస్తుంది ఆ ఉద్విగ్నభరితమైన వాతావరణాన్ని ఆవేశాన్ని అప్పటి వరకు ఉన్నటువంటి అనేక రకాల పరిస్థితులని ఒక అభివృద్ధి సామాజిక పరమైనటువంటి చైతన్యంలోకి మరల్చడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని ఆ పనిని మనం చాలా విజయవంతంగా చేయగలిగాం అందుకే చాలా మంది పెద్దలు చాలా చోట్ల కలిసినప్పుడల్లా అభినందిస్తూ ఉంటారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలని మనం కోరినప్పుడు అనేక రకాలైనటువంటి అపవాదులు సృష్టించారు అపోహలు సృష్టించారు దుష్ప్రచారాలు చేశారు తెలంగాణ వస్తే కారు చీకటైపోద్దని నక్సలైట్ల రాజ్యం వస్తుందని ఇక్కడ అసలు బతకలేని పరిస్థితులు ఉంటాయని తెలంగాణ వాళ్లకు పరిపాలన చేత కాదని వ్యాపారం కుంటుపడతదని తెలంగాణ భూములన్నీ తరలిపోతాయి మొత్తం అంతా ధరలు పడిపోతాయని ఇక్కడి నుంచి పరిశ్రమలు తరలిపోతాయని నానా రకాల దుష్ప్రచారం చేశారు కానీ జరిగింది ఏమిటి ఈ రోజు చాలా గర్వంగా మనం చెప్పే గణాంకాలు కావు లెక్కలు మనే కావు భారత ప్రభుత్వమే భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉండేటువంటి స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ పీరియాడికల్ గా వెలువరించేటువంటి లెక్కలలోనే అనేక రంగాలలో తెలంగాణ భారతదేశంలో అగ్రగామిగా ఉంది అనేక రంగాలలో ఒకటి రెండు రంగాలలో కాదు మొట్టమొదటి తొలి దశ వ్యాపార విప్లవానికి శ్రీకారం చుట్టినటువంటి పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్ని 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తా ఉంది నా తెలంగాణ నేడు ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్ కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ మీరు పండించే పంటను మేము తీసుకోలేము అనే లెవెల్ దాకా వ్యాపార ఉత్పత్తులను సాధిస్తా ఉన్నది ఇది 7 ఏళ్ల తెలంగాణ సాధించిన ఘనత భారతదేశంలో విద్యుత్తు తలసరి వినియోగంలో అంధకార బంధురమైపోద్దని ఆనాడు శాపాలు పెట్టిన పెద్దల సాక్షిగా పర్ క్యాపిటల్ యూటిలైజేషన్ అంటే తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ 1 స్టేట్ ఏది తెలంగాణలో అంటే తెలంగాణ రాష్ట్రమని చెప్పి మనం చేస్తాం పర్ క్యాపిటల్ పవరే కాదు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆదాయంలో కూడా తెలంగాణ మొదటి 1-2 రాష్ట్రాలతో సమానంగా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం కరోనా లాంటి మహమ్మారి పీడించిన ఆ పరిస్థితులను అధిగమించి 90 రోజులు మనం లాక్డౌన్ లో ఉన్నా వాటన్నిటిని కూడా అధిగమించి 11.5% గ్రోత్ తోని దేశంలోనే టాప్ స్టేట్ గా ఆర్థిక రంగంలో తెలంగాణ పురోగమిస్తుందని నేను సంతోషంగా సగర్వంగా మీ అందరికి తెలియజేస్తున్నాను ఈ రోజు తెలంగాణలో కొనసాగుతున్న పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అద్భుతాలను ఆవిష్కరిస్తా ఉన్నాయి సాగునీటి రంగంలో జరిగిన విప్లవం అనతి కాలంలో అతి తొందర సమయంలో జరిగిన విప్లవం మనం డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు అది ప్రతి పల్లెలో ప్రతి గల్లీలో ప్రతి ఊర్లో ప్రజల స్వానుభవంలో ఉంది అని మనం చేస్తా ఉన్నాం కరువుకు ఆడవాళ్ళమైనటువంటి ఆలేరు భువనగిరి జనగామ సిరిసిల్ల కామారెడ్డి సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ లాంటి ప్రాంతాలు
బొంబాయి బస్సులకు ఆలవాలమైనటువంటి పాలమూరు జిల్లా ప్రాంతాలు భయంకరమైనటువంటి వలసలకు గురైనటువంటి పాలమూరు జిల్లా నేడు పాలమూరు జిల్లాకే పక్క రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చే పనిచేసే స్థితికి ఎదిగింది అని చెప్పడానికి తెలంగాణ బిడ్డగా నేను గర్వపడుతున్నాను మనవి చేస్తా ఉన్నాను.